సమయంలో కూడా చంద్రబాబు గారు కష్టపడడం చూసి మా వంతు కృషిగా నేను కూడా 6 కోట్ల రూపాయలని 2 రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది. అంటే మాట్లాడితే 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసి ఈరోజుకి 1 కోటి రూపాయలు ఎక్కడుందో తెలియదు. ఆయన మనం మాటలు చెప్పలేదు, నిలబడ్డాం. అలాగే మేము ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం ఈ వరదల ఈ సమయంలో. దాతలందరూ ముందుకు రండి, సీఎం రిలీఫ్ ఫండ్కి ఇమ్మంటే చిన్నపిల్లల స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి ఒక రోజు కూలి పని చేసుకునే ఒక కూలి 600 రూపాయలు సంపాదించే ఒక కూలీ సోదరుడు వరకు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ముందొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అండగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారి మన సిపిఎం సీఎం రిలీఫ్ ఫండ్కి అందరూ చాలా భారీగా విరాళాలు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దాతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నాకు అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబు గారి నాయకత్వాన్ని పనిచేసి నాయకత్వం కింద పనిచేసే ఈ అరుదైన అవకాశం కొన్ని కోట్ల మంది ప్రజలకి భవిష్యత్తు తీర్చిదిద్దేలా. ఆయన ఎప్పుడూ ఒక దశాబ్దం ముందు ఉంటుంది, తక్కువలో తక్కువ. అలాంటిది ఆయన 2047కి ఆంధ్రప్రదేశ్లో